ఆస్తికి సంబంధించిన వీలునామా ఉంటే చూపించాలని దాసరి అరుణ్ కుమార్ తన అన్న దాసరి ప్రభును డిమాండ్ చేశారు. అందుకు సంబంధించి కోర్టు ఉత్తర్వు ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. ఏ విషయమైనా న్యాయపరంగా వెళ్లాలని కోరుతున్నట్లు పేర్కొన్న అరుణ్ కుమార్ అన్నయ్యకు ఏమైనా సమస్యలుంటే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అన్నయ్య దాసరి ప్రభుతో తనకు ఎలాంటి వివాదాలు లేవని పేర్కొన్న అరుణ్, కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్యను అనవసరంగా పెద్ద వివాదంగా మారుస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు ప్రెస్కి వెళ్ళి చెప్తే మీరేం చేస్తారు? ప్రింట్ చేస్తారు. నేనైతే ఏం కాదంటలేదు. లెట్ హిమ్ ప్రూవ్ వాట్ హీ వాంట్స్. అతని దగ్గర కోర్టు ఆర్డర్ ఏదైనా ఉందా? వీలునామా ఉంటే ఎవరికి కావాలండి? చూపించమనండి. నేను కాదనలేదే. అతను కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఒకటి ఉందండి. ముగ్గురికి తెలవకుండా ఎవరు ఒకరు అమ్మటానికి వెళ్ళారు. నా ఇల్లు నాది కాదు, ముగ్గురిది. అతను ఎందుకు అలా అవుతున్నాడో నాకు తెలియదు. బలవంతంగా ఎవరిని తీసుకొని సంతకం పెట్టిస్తారా? నేను బలవంతంగా డబ్బులు ఇవ్వకుండా మీకు సొంత తమ్ముడే కాదు సొంత కొడుకైనా పెడతారా మీరు కట్టరగా? అప్పుడు వచ్చి ఇది అమ్మి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నాడు? మాట దొరికితే చాలు, ప్రెస్కి వెళ్ళిపోవటం, నోటుకు వచ్చినట్టు మాట్లాడటం. ఇప్పుడైతే అతను చేసే పద్ధతి ఏమో ఈజ్ గాట్ నథింగ్ బట్ వాళ్ళు అంతే. ఏదో మరి అన్స్టేబుల్గా ఉన్నాడు, అడ్మిషన్ డిప్రెషన్ అనుకుంటున్నాను. ఇలాగా అని కోర్టు జడ్జి గారు సీల్ వేసిస్తే తప్ప మాకు ఎప్పుడైనా అలా చెప్పింది కావట్లేదు. కేసు పెట్టాడు కదా, అదే ఏంటి నేను లేడీస్ మీద చేంజ్ చేసుకుంటే ఏంటండి? వాట్ నాన్ సెన్స్. చిన్న ఇష్యూ, ఫ్యామిలీ ఇష్యూ, కూర్చుని ఒక అరగంట గంట కూర్చుంటే అయిపోయే ఇష్యూని పోలీసులే ప్రెసిల్ దగ్గర పరిగెట్టే టైం కాదు. మా ఇద్దరితో కూర్చుంటే కేటాయిస్తే ఈ ప్రాబ్లం ఉండదు. మా గ్రేట్ డాక్టర్ దాసనారాయణ రావు పేరు ఇలా బజార్కి వచ్చింది. ఆయన అందరి సమస్యలు తీర్చారు. వీళ్ళేంటి ఎదవలు రోడ్డు మీద పడి కొట్టుకుంటున్నారు అక్కడ. అవసరం మనకి అతను ఇష్టం, చిన్నపిల్లలేం కాదు కదండి.